హాయ్ అండి అందరికీ నమస్కారం పృథ్వీరాజ్ గార్డెన్కు స్వాగతం ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈరోజు ఖమ్మం పుష్టి ఆర్గానిక్ సంస్థ అధినేత మన కుటుంబ మాధవి గారు పృథ్వీరాజ్ గార్డెను పృథ్వీరాజ్ జ్ఞాపకార్థంగా కొన్ని మొక్కలు ఇచ్చిందండి ఆ మొక్కల్ని మీకు చూంచుతాను రండి ఇంకో హ్యాంగింగ్ పార్ట్స్ అండి చూడండి ఇది ఇలా ఇచ్చారు హ్యాంగింగ్ కట్టుకోమని ఇది మన దగ్గర లేదు అక్క ఇచ్చింది ఇదేంటోనండి నాకైతే వీటి పేర్లు అయితే తెలియదు ఇది కూడా ఇచ్చింది చూడండి ఇంకో ఇదండి ఇది కూడా మాధవక్ గారే హ్యాంగింగ్ పార్ట్స్ ఇచ్చారు చాలా కలర్ఫుల్గా ఉందండి ఈ ఆకు నాకు బాగా నచ్చింది అక్క ఇది అనగానే అడగగానే ఇచ్చిందండి ఇది క్యాప్సికం అట్టుందండి ఎల్లో క్యాప్సికం ఇగ టమాటో ఇగో మిర్చి ఇది కూడా మిర్చి అండి అన్నీ ఇలా గ్రో బ్యాగ్లేసి నాకు ఇచ్చింది ఇది ఒక రకం వంకాయ అండి ఈ ఫారం నుంచి వచ్చాయట అండి వాళ్ళకు అక్కదే నర్సరీ కూడా ఉంది అక్కడ స్కూల్ టీచరు నర్సరీ కూడా ఉంది ఇగో ఇలా తెచ్చిచ్చి కానీ వర్షానికి మొత్తం ఇట్లా రంధ్రాలు పడ్డాయి మరి పురుగు వచ్చిందో ఏమో ఇగో ఈ తోటే పంపించిందండి ఇవి ఎల్లో సోరకాయట ఇగో ఫ్లవర్స్ కూడా వస్తున్నాయి చూడండి ఇవి ఎల్లో సోరకాయ ఇవి మనకు కొన్ని ఇచ్చారు ఇగో ఫ్లవర్స్ వస్తున్నాయి ఇంకా నేను పార్టేషన్ చేయలేదండి ఎందుకనంటే అక్క పంపించి వాటికి మూడు నాలుగు రోజులు అవుతుంది దానితోటి నేను పార్టేషన్ చేయలేదు ఇది టర్నిప్పు ఇది కూడా అదేనండి తోరకాయ ఇవి మిర్చి ఇవి క్యాప్స్క అండి ఇది బీన్స్ అటండి బీన్స్లో ఇది ఏం బీన్స్ అక్కకు కూడా తెలియదంట ఫారన్ వెరైటీ ఏదైతే నువ్వు అని నాకు ఇచ్చారు సీడ్స్ చేయమని ఇచ్చారండి నాకు ఇది బీన్స్ ఇంకా ఇదో రకం అండి ఏంటి అనేది నాకైతే తెలియదు చూడండి అక్క ఇచ్చింది నేను పట్టుకొచ్చానండి ఇది మల్బరి మొక్కలు రెండు ఇచ్చిందండి ఒక్కటి తీసుకపోతే అక్క అంటే వద్దు రెండు ఇచ్చింది మల్బరి మొక్క ఒకటి కవర్ జినిగితే పార్టీషన్ చేశాను సూన్ కవర్ జినిగిందండి కవర్ జినిగితే ఈ బకెట్లో తెచ్చి పెట్టాను చూడండి ఎంత పెద్దగా ఉందో చెట్టు పెద్దది ఇచ్చింది అక్క మనసు కూడా పెద్దదేనండి మనకు ఈ రోజుల్లో ఫ్రీగా పంపించే వాళ్ళు ఎవరైనా ఉండరండి అంత పెద్ద మనసు ఉంది మాధవ ఆ రోజే బంతి చెట్లు నాటానండి ఇవి మాధబక్క గారు పంపించినయే మనకు ఒక ఇరవై మొక్కలు ఇచ్చింది అక్కడికి వచ్చిన వాళ్ళందరికి కూడా ఇచ్చిందండి ఇది ఆరెంజ్ టర్నిప్ అండి ఆరెంజ్ కలర్ ఉంటుందట కారులో పెట్టి వెనక పెట్టాం కదండి పెడితే పార్స్ నుంచి కింద పడ్డది కింద పడితే రాగానే ఇలా నాటాను ఇది కూడా టమాటా అండి ఇది ఒక వెరైటీ అట ఇంకా ఇది మిర్చి టమాటా టమాటా మిర్చి టమాటా అండి ఎంత ప్లాన్గా మనకు పంపించిందో చూడండి ఎంత బాగా వచ్చాయో మొక్కలు కూడా ఇది హ్యాంగింగ్ పార్ట్స్ కట్టుకోవడానికి అని తెచ్చానండి నేనే అక్కడ హ్యాంగింగ్స్ నుంచి నేనే పట్టుకొచ్చాను కానీ వర్ష ప్రభావం వల్ల నేను కట్టలేకపోయాను ఇందులో వంగ మొక్కలండి వంగ టమాటా బీట్రూట్ టర్నిప్ సుషారా ఎంత బాగా పంపించిందో థ్యాంక్ యూ మాధవక్క థ్యాంక్ యూ సో మచ్ మీరు ఇలానే అందరికీ సహాయం చేయాలని కోరుకుంటున్నాను సహాయం చేస్తూ పది మందికి ఆదర్శంగా నిలవాలని కోరుకుంటున్నాను మీ పుష్టి ఆర్గానిక్ సంస్థ మీరు స్థాపించినందుకు ధన్యవాదాలు పాస్టర్ గారు ఇచ్చాను రండి ఆ పాస్టర్ గారు చిన్న మొక్క ఇచ్చారు చూడండి ఇంత బాగా వచ్చింది పాస్టర్ గారు ఇచ్చిన మొక్కని ఇంత గ్రోత్ చేశాను ఇది కూడా మనకు ఫ్రీకి వచ్చిందేనండి మనకు ఫ్రీగానంటే మనం ఇచ్చి పుచ్చుకోవడం ఉంటుందండి మనం ఎవరింటికన్నా పోయేటప్పుడు మనం ఏదైనా తీసుకొని పోతే వాళ్ళ దగ్గర ఉన్నాయి కూడా మనం తీసుకోవడానికి అడగడానికి అవకాశం ఉంటుంది పోయి వాళ్ళకు మనం ఏమి ఇవ్వకుండా వాళ్ళ దగ్గర నుంచి తెచ్చుకోవడం అయితే నాకు బాధాకరం అనిపిస్తుంది చూడండి నేను ఇచ్చి పుచ్చుకుంటున్నా కాబట్టి నేను తెచ్చుకుంటున్నాను ఇది త్రిబుల్ శంఖం పువ్వు అండి ఇది మా పాప వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో ఉంటే తెచ్చింది చూశారా ఎంత ముద్దుగుందో ముద్ద శంఖం పువ్వు త్రిబుల్ పూస్తుంది దీనికి సీడ్స్ అయితే అంత తొందరగా రావట్లేదు చూడండి ఎంత ముద్దలకు ముద్దలకు ఫ్లవర్స్ ఉన్నాయో చూడండి ఎంత ముద్దగా ఉన్నాయో మన ఈ ఫ్లవర్ లాగా ఉన్నాయండి మినీ గులాబ్ ఫ్లవర్ లాగా ఉన్నాయి ఇది కూడా మా పాప వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇంటి నుంచి తెచ్చిందేనండి సీతమ్మవారి జడ ఎల్లో అండి చూడండి ఎంత ఎల్లో కలర్ ఇది సీతమ్మవారి జడ ఈ ప్లాంటు మా పాప వాళ్ళ ఇంటి పక్కన తెచ్చానండి మా పాప వాళ్ళు ఈ ప్లాంట్ ఇచ్చిన వాళ్ళు పక్క పక్క ఉంటారు అక్క అక్క అని పిలుస్తుంది మనీ ఆమె తన పేరు నేను కూడా మా బిడ్డలాగానే భావిస్తాను చాలా మంచి మనసు అండి ఆమె మనీది కూడా మనీ థ్యాంక్ యూ నానా ఈ ప్లాంటు ఆ మనీ ఇచ్చింది తీసుకొచ్చానండి ఇది బేబీ పింక్ మార్నింగ్ గ్లోరీ అండి రోడ్డు పక్కన ఒక దగ్గర పూస్తున్నాయి పూస్తుంటే ఇక మనకు ఆ ఫ్లవర్స్ చూస్తే మనం ఊరుకోం అవదండి అంటే ఆడ ఒక ఖాళీ స్థలం ఉంది ఆ ఖాళీ స్థలంలో ఈ ఫ్లవర్స్ పూస్తున్నాయి పూస్తుంటే ఆ తీగని నేను తీసుకొచ్చానండి కానీ గనుపు గనుపుకు ఏర్లు మాత్రం వస్తున్నాయి చూశారా నేను ఈ రెండు రోజుల నుంచి వర్షం వస్తుంది కదా వర్షంలో వేసాను వేస్తే ఏర్లు అనేది వస్తుంది దీన్ని రీపార్ట్ చేస్తానండి ఇది మనకు రోడ్డు పక్కనే కనిపించిందండి మన మార్నింగ్ గ్లోరీ ఎలా ఉందో అలానే ఉంది ఫ్లవర్స్ చూస్తే మనం ఊరుకోం కదండి మొక్కల ప్రేమికులం అందుకే తీసుకొచ్చాను ఓకే అండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక వీడియోతో మేము ముందు ఉంటాను బాయ్